వెల్కమ్ బ్యాక్. ఎన్నింగ్కి బాలినేని ఎపిసోడ్, జనసేనలో చేరికకు ముహూర్తం. మొత్తానికి ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత మొత్తానికి ఈ వైసీపీ సంబంధించిన ఓడిపోయిన నేతలందరూ కూడా ఒక్కొక్కరు పార్టీని వీడి ఇటు పక్కన టీడీపీయా లేదా జనసేన లేదా బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో మరి చాలా గట్టిగా పట్టున్న నేత, వైసీపీకి గట్టిగా అంత బలమైన కేడర్ ఉన్న నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తి మరి ఈ రోజున వైసీపీని వీడి బయటికి వస్తారు అన్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులకి చెప్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి నేను వైసీపీకి వీడ్కోలు పలుకుతున్నాను అని ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉన్న తన అనుచరులకి చెప్పడం చూసుకుంటా ఉంటే, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత అసమ్మతి, అంటే లాస్ట్ గత ఎలక్షన్స్లో చూసుకుంటే ఒకనొక సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం సీటు ఎవ్వరు, ఒంగోలు సీటు ఎవ్వరు అన్న వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన జగన్తో పలుమార్లు చర్చలు జరపడం, ఆయన యొక్క అసమ్మతిని కూడా తెలియజేయడం ఒక నేపథ్యంలో మరి బాలినేని నువ్వు ఉంటావా లేదా వేరే వాళ్ళకి సీటు ఇవ్వనా అన్న జగన్ ఏదైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి సీటు దక్కడం లక్కీగా, కానీ ఏదైతే వైసీపీలో ఉన్న వాళ్లే తనని ఓడించారు అని బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మరి వైసీపీ పెద్దలే తన ఓటమికి కారణం అని చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి మరి పవన్ కళ్యాణ్ అంటే జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి జనసేనలో చేరతారా, మరి జనసేనలో చేరికపై మరి యొక్క పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతుంది రియాక్షన్, తన అనుచరులతో కూడా మరి నేను వైసీపీని వీడుతానని చెప్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలా ఉండబోతుంది, ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలోకి ఆహ్వానించడం మరి ఎవరు స్వాగతిస్తారనే అంశంపై మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, ఏంటి మరి జనసేనలోకి వెళ్తారని వస్తున్నాయి వార్తలు, అందులో ఎంతవరకు నిజముంది మురళి? సీతారామరాజు, మొత్తం మీద సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు వైసీపీకి పెద్ద దిక్కుగా చెప్పుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేడతారని ఒక ప్రచారం జరుగుతుంటే, మరొకవైపు జనసేన పార్టీలో చేరతారని కూడా అదే స్థాయిలో ప్రచారం జరుగుతుంది. అయితే ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ సమయంలో క్యాబినెట్ రీక్యాబినెట్ అంటే రెండోసారి క్యాబినెట్ మార్పు సమయంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యం నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. ఎందుకంటే క్యాబినెట్ ఎక్స్టెన్షన్ అతను కోరుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డితో కానీ ఆ పార్టీతో కానీ ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఎక్స్టెన్షన్లో అతనికి దక్కుతుందని భావించారు. కానీ అతనికి దక్కకపోగా బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి కొంతమందికి రావటం పట్ల తీవ్ర కలత చెందారు, అసంతృప్తి కూడా చెందారు. అప్పటి నుంచే పార్టీ పట్ల కొంత గుర్రుగా ఉంటూ వస్తున్నారు. సరే, కాలక్రమంలో జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికల ముందు జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తే కనుక మొత్తం మీద బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ అంటి ముట్టనట్టుగానే ఉన్నారు, అధిష్టానంతో కూడా అంత సఖ్యతగా కూడా ఉన్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు. సరే, ఇప్పుడు తాజాగా ఏదైతే నిన్న మధ్యాహ్నం తాడేపల్లిలోని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ జరిగింది. అయితే 4 నుంచి 5 నిమిషాల సేపే వీరిద్దరి మధ్య చర్చలు జరిగినాయి. ఆ చర్చల నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి మళ్ళా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి భావించినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దానికి కొంత ఆసక్తి చూపలేదు. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఉన్నటువంటి కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు కూడా దానికి అంత పెద్దగా ఇంట్రెస్ట్గా చూపకపోవడంతో పాటుగా కొంత ఆర్థికపరమైన అంశాలపై కూడా ఇద్దరు చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన 4-5 నిమిషాల్లోనే బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి కాదని చెప్పి బయటకు వచ్చి ఆయన ఒకటిని హైదరాబాద్ వెళ్ళిపోయారు. అయితే ఇదంతా కూడా వైసీపీని వీడబోతున్నట్టుగా కూడా తన సన్నిహితులకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు జనసేన పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే జనసేన పార్టీలో ఆ పార్టీకి పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి నాగేంద్రబాబుతో ఆయన దాదాపుగా కూడా టచ్లో ఉన్నారని తెలుస్తుంది. నాగేంద్రబాబు ద్వారా పవన్ కళ్యాణ్కి కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ చేరే యోచనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే నాగబాబు ఎంతవరకు బాలినేని శ్రీనివాసరెడ్డి విషయం పవన్ కళ్యాణ్ వరకు తీసుకెళ్తారు, పవన్ కళ్యాణ్ ఎంతవరకు బాలినేని యాక్సెప్ట్ చేస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు కూడా జనసేనలో చేరతారని ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా చివరి వరకు అది సాధ్యం కాలేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ విషయంలో కొంచెం ఆచితూచే స్పందించారు బాలినేని. ఎక్కడ కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయ విమర్శలు తప్పితే వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు లేవు అందులో. సో దానివల్ల కొంత సానుకూల దృక్పథం జనసేన నుంచి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే నాగబాబు ఎంతవరకు ఈ విషయం తీసుకెళ్తారు, పార్టీలో ఎట్లాంటి చర్చ జరుగుతుంది అనే దాని మీద కూడా మరొక అంశం కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
సరే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా నుంచి జనసేన పార్టీలోకి వచ్చినా లేదా భారతీయ జనతా పార్టీలోకి వచ్చినా లేదా టీడీపీలోకి వచ్చినా అంటే చూస్తే కనుక టీడీపీలోకి రావడానికి దాదాపుగా కూడా మార్గాలు పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థి ధర్మచరలు ఎవరైతే ఉన్నారో వారితో డైరెక్ట్గా రాజకీయ ప్రత్యర్థి కనుక ఎట్టి పరిస్థితులు కూడా గత 5 ఏళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి దామచర్ల వర్గం బాలినేని రావడానికి ఏమాత్రం అంగీకరించరు. మరొకవైపు భారతీయ జనతా పార్టీలో తీసుకుంటే అక్కడ అంత బలమైనటువంటి కేడర్ కూడా కనిపించట్లేదు కనుక జనసేన పార్టీ మార్గంగా ఒక ప్రచారం జరిగింది. అయితే జనసేన పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా కూటమి నేతలు ఎంతవరకు ఒప్పించగలరు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి సంయుక్తంగా ప్రతి విషయంలో కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలమైనటువంటి రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి నేతలు తీసుకునే విషయంలో కూడా ప్రతిదీ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలోకి వచ్చినప్పటికీ కూడా పదవులకు రాజకీయ పార్టీ కూడా అంటే పార్టీకే కాదు వారు నిర్వర్తిస్తున్నటువంటి పదవులు కూడా రాజీనామా చేస్తే ఆ తర్వాత ఆలోచిస్తామని చెప్తున్నారు. ఆ క్రమంలో అనేక సంఘటనలు చూసాం. అందుకని ఇందుకు ఎలాగా పదవి లేదు కనుక పార్టీకి రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎట్లా స్పందిస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే మొన్నటి వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎంత కాదన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో కూటమి నేతలు కొంత ఆ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డారు కనుక మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ కూటమిలో ఉంటే కనుక అది ఎట్లా సాధ్యమవుతుంది అనే భావన అయితే అనేక సార్లు వినపడుతుంది. ప్రకాశం జిల్లా నుంచి కూడా దాదాపుగా అదే కనుక వినిపిస్తుంది. అయితే మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ పార్టీలోకి వెళ్తారు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడితే ఏ పార్టీతో చర్చించుకున్న తర్వాత ఆ పార్టీని వీడతారనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తం మీద ప్రస్తుతానికైతే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటానికి దాదాపుగా కూడా ఒక చివరి అంకానికి చేరుకుంది. ఎనీటైమ్ ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు మళ్ళీ ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బాలినేని ఇప్పటికే 2-3 సందర్భాల్లో పిలిచి మంతనాలు జరపడం బుజ్జగించడం జరిగింది. ఈసారి అలాంటి పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే నిన్న జరిగినప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పక్కనే సుబ్బారెడ్డి కూడా ఉన్నారు, సుబ్బారెడ్డి కూడా ఎక్కడ కూడా బాలినేని ఆపే ప్రయత్నం చేయటం కానీ బాలినేనితో మాట్లాడదాం చెప్పడం కానీ చెప్పలేదు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో బాలినేనికి ధీటుగా బలమైనటువంటి వర్గం వైవి సుబ్బారెడ్డిది ఉంది కనుక బాలినేని వెళ్ళిపోయే విషయంలో కూడా సుబ్బారెడ్డి పెద్దగా జోక్యం చేసుకోవాలని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద ప్రకాశం జిల్లా రాజకీయం అయితే కనుక బాలినేని రాజకీయ భవిష్యత్తు మీద ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే బాలినేని తీసుకునే విషయంలో కూటమి అవ్వచ్చు లేదా జనసేన పార్టీ అవ్వచ్చు ఆచితూచి అన్ని ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సీతారామరాజు రైట్ మురళి.